మూడు రాజధానులు ఏర్పాటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనే దాని మీద రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. సచివాలయం ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసేసుకున్నారు అని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎప్పుడైతే విశాఖను ఎంచుకున్నారో సచివాలయం విశాఖలోనే ఏర్పాటు చేయాలి అనుకుంటున్న తరుణంలో ఎక్కడ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి ఒక స్పష్టమైన కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారనేది మనకు అర్థమవుతుంది. తాజాగా విశాఖపట్నం మధురువాడలో ఉన్న మిలీనియం టవర్స్ చెరువులో ఉన్న కాపులుప్పాడు కొండపై సచివాలయం నిర్మాణం చెయ్యాలి అని చెప్పి అధికారులు పరిశీలించి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించారు అనేది ఒక సమాచారం. అంటే అక్కడే సచివాలయం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వ వర్గాలు ఖచ్చితంగా భావిస్తున్నాయి. అంతకుముందు మిలీనియం టవర్లో సచివాలయం ఏర్పాటుకు మొగ్గు చూపారు, అక్కడే మిలీనియం టవర్లో ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే చాలామంది నుంచి అక్కడ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొంత వ్యతిరేకత రావడం, అక్కడ సరైన ఇది కాదు, సరైన స్థలం కాదు, మిలీనియం టవర్స్లో సచివాలయం ఏర్పాటు సరైనది కాదు అని చెప్పి చెప్పడంతో అక్కడ వ్యతిరేకత రావడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత ఆలోచించారు, వెనక్కి తగ్గారు అనేది మనకు అంతున్న సమాచారం. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఏర్పాటు చేయాలి అని చూసినప్పుడు కాపులుప్పాడు కొండ ఏదైతే ఉందో ఆ కొండ మీద వీళ్ళ దృష్టి పడింది. ఆ కొండ మీద నిర్మాణం చేయాలి అనేది, అంటే ఇది కూడా మిలీనియం టవర్ సమీపంలోనే ఉంటుంది కాపులుప్పాడు కొండ. దాన్ని పరిశీలించిన తర్వాత అక్కడ ఐటీ సంస్థల కోసం గత ప్రభుత్వం ఇటీవలే లేఅవుట్లు కూడా రూపొందించినట్లు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది కూడా అధికారులు గుర్తించారు. అంటే డేటా పార్క్ ఏర్పాటుకు అదానీ సంస్థ ముందుకు రాగా అయితే అప్పుడు పెట్టుబడుల విషయంలో స్పష్టత రాలేదు అని తెలుస్తుంది. 70,000 కోట్లు కాదు 3,000 కోట్లు పెడతామని అదానీ సంస్థ అప్పట్లో స్పష్టం చేయడం, ఆ సంస్థకు మరో చోట స్థలం కేటాయించాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సచివాలయం ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది ఆ స్థలం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా మంత్రులు కూడా భావిస్తున్నారు. కాపులుప్పాడు కొండ మొత్తాన్ని సచివాలయం రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించే ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రస్తుతం 1,350 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా 250 ఎకరాల విస్తీర్ణంలో లేఅవుట్ వేశారు, 175 ఎకరాల స్థలం అంటే అందుబాటులోకి వచ్చిందన్నమాట. మిగతా కొండలను చదును చేస్తే కనుక 600 ఎకరాల భూమి మొత్తం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సచివాలయం ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కూడా ఈ స్థలం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నాయి. మొత్తానికి ఇక్కడే ఈ కొండ మీదే సచివాలయం నిర్మాణం జరుగుతుంది, సచివాలయం ఏర్పాటు చేయబోతున్నారు అనేది అధికారికంగా ఒక స్పష్టత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేది చూద్దాం ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.